బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలోకి వెళ్లేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్న ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నిర్ణయం మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీలో ఉన్న ఇబ్బందుల కారణంగానే వైసీపీలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్న ఆయన మంత్రి సిద్ధా రాఘవరావు సలహాతో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. కాగా ఆమంచికి టీడీపీలో ఎదురవుతున్న ఇబ్బందులపై అధినేత చంద్రబాబుతో కాసేపట్లో భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ తిలక్ ఫోన్ లైన్ లో అందిస్తారు. తిలక్, కాసేపట్లో చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ చంద్రబాబు తోటి సమావేశం కానున్నారు. అయితే ఆయన కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి చీరాల శాసనసభ్యునిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన పార్టీలో ఇమ్మడి లేకపోతున్నాను అనే ఫీలింగ్ తోటి ఉన్నారు. ఎందుకంటే పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత కల్పించడం లేదు. తనపై ఉన్న పెండింగ్ లో ఉన్న కేసులను ఎత్తివేయాలని పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఆయన ఆ కేసుల విషయం పట్టించుకోకపోవడం తో పాటు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను పోటీగా ప్రోత్సహించడం కూడా ఆమంచి కృష్ణమోహన్ కి కొంత ఇబ్బందికర వాతావరణం కలుగుతోంది. ఆ నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీ వేడాలని నిర్ణయించుకున్నారు. వైసీపీలో చేరతారు అని చెప్పి కూడా నిన్న మొన్నటి దాకా పూర్తి స్థాయిలో ప్రచారం జరిగింది. అయితే అందుకు భిన్నంగా ఈ రోజు మంత్రి లోకేష్ కూడా ఆమంచి కృష్ణమోహన్ ఫోన్ చేసి మీరు తొందరపడవద్దు, తెలుగుదేశం పార్టీలో కొనసాగాలి అని చెప్పేసి ఆయన్ని అడిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి సిద్ధా రాఘవరావు కూడా ఆమంచి కృష్ణమోహన్ తోటి సంప్రదింపులు జరిపారు. అయితే సిద్ధా రాఘవరావు మరొకసారి ముఖ్యమంత్రి తోటి భేటీకి ఆయన్ని ఒప్పించి ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి తోటి భేటీ కాబోతున్నారు. అయితే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరటం దాదాపు ఖరారైపోయిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి తోటి ఆమంచి కృష్ణమోహన్ భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆమంచి కృష్ణమోహన్ మనసు మార్చుకుని టీడీపీలోనే కొనసాగుతారా లేదా అనేది ఈ భేటీలో స్పష్టం అయ్యే అవకాశం ఉంది ప్రియా.